హరే ముద్రగడ నువ్వేంట్రా ఇంత దిగజారిపోయావు అసలుకి చిదవ బ్రతకి ఎందుకు రనిది నీ బతికేంటో కాపు సోదరి సోదరమణులు ఎప్పుడో తెలుసుకున్నారు నువ్వు ఇంకా వారిని అబద్ధాలతో ఏమార్చాలని పగట కళలో కనొద్దు నీ గురించి మొత్తం తెలుసుకున్నారు నువ్వెంత వెదవో తెలుసుకున్నారు ఇంకా 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 నీ అబద్ధాలు ఆడే ప్రయోజనం లేదు ఏంట్రా అంత నీచంగా మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ హైదరాబాదులో పుట్టాడని నీకు ఏమైనా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా అత నీకేమైనా కలగన్నావా ఏంట్రా ముద్రగడ పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి ఆయన బాపట్లో చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ జన్మించాడు నీకు ఇది కూడా తెలియదట జ్ఞానం లేనిదవా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగం చేస్తూ నెల్లూరు వరకు వెళ్ళారు బాపట్ల కానివ్వండి చీరాలు కానివ్వండి ఒంగోలు కానివ్వండి మగులుతూరు కావచ్చు ఎక్కడైనా చేస్తూ ఈ చుట్టుపక్కల చేస్తూ ఇటు ఐడావాడైపు వెళ్ళలేదు ఆయన అది కూడా తెలియని ఇంత ఇంత దరిద్రుడు అని నేను అనుకోలే నువ్వు ఇదే ఇట్లాగే నీ జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా ఇలాగా పవన్ కళ్యాణ్ ఎక్కడో పుట్టాడు తెలియదు ఐదావాళ్ళు పుట్ట పిఠాపూర్ణ ఎట్లా పోటీ చేస్తారన్నావు ఆయన పుట్టింది బాపట్ల అంబేద్కర్ గారు వాళ్ళ అంబేద్కర్ గారు పుట్టినరోజు ఆయన యొక్క జయంతి అంబేద్కర్ గారికి జన్మదిన శుభాకాంక్ష జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆ సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంది అంబేద్కర్ గారిని ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు అది కూడా తెలియడానికి ముష్టి అదవా పైగా నువ్వు ఏంటంటే మాట్లాడుతున్నావు ఒక్కరు తెలుసుకో నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పుతూ అబద్ధాలని నిజం చేయాలనే ఒక నీచమైన నికృష్ణ పనులు పడ్డారు ఆ రోజులు పోయి నిన్ను కానీ నీ జగన్మోహన్ రెడ్డి గారి అబద్ధాలు నీ నిజాలు చేయాలని కళ్ళ కంటే అవి నెరవేరు రోజులు పోయి అవి నిజం కావని పేర్లు తెలుసుకున్నారు వినరు కూడా తెలుసుకోరు కూడాను ప్రజల్ని అబద్ధాలతో బతకాలని మోసం చేస్తే మోసం చేస్తు చేస్తున్నారు అని గ్రహించారు ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని నీకు చిన్న చిన్న వాళ్ళతో తిట్టిస్తున్నాడు ఆ పవన్ కళ్యాణ్ ఆయన తిట్టమని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడు అట్లా ఆయన నీకెంతో గౌరవించాడు పెద్ద ఆయన అని సంబోధించాడు నేను అయినా నీకు ఇంగిత జ్ఞానం లేదు ఆ పెద్ద ఆయన ఏదో ఆయన అన్నాడని మనం మనం అనకూడదని చెప్పి రాజోరి సభలో ఆ నీ మీద పెట్టిన బ్యానర్ని అంటే కాపు ద్రోహిని పెట్టాడు నీ మీద పెడితే తీసేశాడు తప్పు పెద్ద మనం అట్లా అనకూడదని తీసేసాడు అది కూడా నీకు జ్ఞానం లేదు నీకు ఎంత గౌరవిస్తే నువ్వు ఒక ఊర కుక్క పిచ్చి కుక్క గజ్జి కుక్క లాగా పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడుస్తున్నావు నువ్వు ఒక్కడి దగ్గర అవమానం అవమానాన్ని మాడుతున్నావు ఏదోనా ఏదో ముద్రగడ అవమానం అంటే ఏంట్రా నువ్వు అన్నావు చూసావా కాపుల ఉద్యమంలో రిజర్వేషన్ ఉద్యమంలో ఓ రెడ్డి గారి పాత్ర చాలా గొప్పది వారి వలన ఉప్మా పెట్టాన అన్నావు కదా అందరికీ అంతకని అవమానం కూడా ఉంటుందా చెప్పు కాపులందరికీ రిషన్ ఉద్యమంలో రెడ్డి గారి చందాతోటి రెడ్డి గారిచ్చిన డబ్బులతోటి ఉప్మా పెట్టా అన్నావు కదా దానికన్నా అవమానం ఉంటుంది ఇంకెక్కడన్నా ఏదో యాదవ ఒరే ఒక్కడి గుర్తుంచుకో నన్ను ఎవరు అనకూడదు పవన్ కళ్యాణ్ ఒక్కడే ఛాలెంజ్ చేయాలన్నా నీ నీ ఎద నీ వెదో బతికి పవన్ కళ్యాణ్ అక్కర్లే నువ్వు చేసిన చేస్తున్న తప్పుడు పనులకి నిన్ను తిట్టే అధికారం ప్రతి ఒక్కరికి ఉంటుంది అది రాజ్యాంగం కల్పించిన హక్కు తెలుసుకో నువ్వు ఎదో పనులు చేసేసి నన్ను ఎవరు అనొద్దు అనుకుంటే కుదరదు నువ్వు చేసిన ప్రతి పనికి నువ్వు శిక్ష అని గురించి తప్పదు నీ మొఘానికి చూద్దు కానీ ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్తారో జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్